హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు మనం ఆలూ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆలూ, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, వీటన్నిటిని ముందుగా బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆలూ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి స్టవ్ పెట్టుకొని ప్యాన్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 5 నిమిషాల తర్వాత అందులో పసుపు, అల్లం వేసుకోవాలి. పసుపు 1 స్పూన్, పసుపు ఒక స్పూన్, అల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసిన ఆలు ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాలు మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఆ ముక్కలకి పట్టేసేలాగా బాగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చివరిగా కారం, గరం మసాలా వేసి ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలానే ఆలు ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి వేసి గార్నిష్ చేసుకుంటే ఆలూ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో ఆలూ ఫ్రై కర్రీ. ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.